కడ్లపూడి లక్ష్మీపురం కాలనీలో గల ప్రతిష్టాత్మకమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ వైస్ చైర్మన్ బి అశోక్ కుమార్ రాస్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శ్రీ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో దివ్యహస్తములతో ప్రతిష్ట భావించబడి 22 ఏళ్లు పూర్తయి 23 అడుగు కారణంగా శ్రీ స్వామి వారి ఆజ్ఞతో కొత్త విగ్రహములను యథావిధిగా పునః ప్రతిష్ట శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి స్వహస్తాలతో చేపట్టనున్నామని పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షుడు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ 10వ తేదీన అంకురార్పణ, 11న అగ్ని ప్రతిష్ట, 13న మన్నా నారాయణ రామానుజన్ చిన్నజీయర్ స్వామి అష్టబంధనం స్వామి వారి ప్రవచనాలు జరగనున్నాయని, 14న హోమాలు, 15న మహాపూర్ణాహుతి కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. స్వామివారు ఆలయ ప్రాంగణానికి 12వ తారీఖు సాయంకాలం 10 గంటలకు వేచేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క ప్రాంగణంలో ఆయన విడిది ఏర్పాటు చేశాం. 13:45 ఆలయంలోని యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, అష్టబంధనం ఈ యొక్క కార్యక్రమాలు మేము ఆయనతో చేస్తున్నాం. తర్వాత 8 గంటలకి తీర్థగోష్ఠి, తర్వాత 10:05 సమస్యాలు అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. తరువాత మధ్యాహ్నం మన ఓపెన్ గ్రౌండ్లోని ప్రవచనాన్ని మండపం ఏర్పాటు చేసి దాంట్లో కూడా అందరికీ కూడా ప్రవచనాన్ని చెప్పడానికి స్వామివారు విముక్త చేశారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. ఈ యొక్క ఆలయ ప్రాంగణాలు ఇది 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్ని అంటే పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించాం. స్వామివారి యొక్క అనుగ్రహంతోనన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా భక్తులు, మిగతా అందరికి కూడా ఈ విధంగా మీ అందరు తెలియజేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ.